రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో దేశమంతా అన్ని నదులకు కలిపి ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం పరిశీలన జరుపుతోంది. రాష్ట్రాల మధ్య ఎదురవుతున్న నీటి సమస్యలపై చర్చలు జరిపేందుకు దేశం నలుదిక్కులా 4 సమావేశాలు నిర్వహించి అప్పటికప్పుడే కొన్నింటిని పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే 6 దక్షిణాది రాష్ట్రాలతో తొలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. 6 రాష్ట్రాల ఇరిగేషన్ సమావేశానికి తెలంగాణ నుండి శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. జల వివాదాల పరిష్కారానికి దేశమంతటికీ ఒకే ట్రిబ్యునల్ ఉంటే త్వరగా పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రికి హరీష్ రావు సూచించారు. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, వీలైతే వచ్చే సమావేశంలోనే బిల్ తెచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు హరీష్ తెలిపారు. మేము ఒకటే చెప్పినాం, గోదావరి నదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. నీటి లభ్యత ఎంత ఉంది అనేటువంటిది ముందు తేలాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా అవసరాలు చాలా ఉన్నాయి. మాకు కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా భవిష్యత్తులో గోదావరి నీళ్లే దిక్కవుతాయి. దాదాపు 1500 టీఎంసీల నీళ్లు మాకు అవసరం ఉంటాయి. కనుక ఆ నీరు అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం తీసుకుపోవడానికి మాకు అభ్యంతరం లేదు. అసలు ముందు నీటి లభ్యత ఎంత ఉందనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు రావాలని చెప్పి ఈరోజు సమావేశంలో మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఎస్ విషయంలో కూడా మరి ఇబ్బంది అవుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ఈరోజు అమలు కావడం లేదు. కనుక ఆర్డీఎస్ పైన కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి దాన్ని పనులు జరిగే విధంగా, ఆర్డీఎస్ ఆయకట్టును పరిరక్షించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాం. ఏ వన్ ట్రిబ్యునల్ వన్ నేషన్ అంటే దేశంలో ఒకే ఒక్క ట్రిబ్యునల్ ఉన్నట్టయితే వేగవంతంగా రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 14 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. అనేక సమస్యలు ట్రిబ్యునళ్ల పేరు మీద దశాబ్దాల కాలం పెండింగ్లో ఉంటున్నాయి. కనుక ఒక ఫుల్ టైం ట్రిబ్యునల్, సింగిల్ ట్రిబ్యునల్ ఈ దేశంలో ఉన్నట్టయితే ఈ యొక్క నదుల మధ్య రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సమస్యలు, నీటి కేటాయింపుల విషయంలో వేగవంతమైన పరిష్కారాలు ఉండగలుగుతాయని ఈ సమావేశంలో నేను కూడా రిక్వెస్ట్ చేస్తే మంత్రి గారు కూడా దాన్ని ఏకీభవించు. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది, దాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోగా తేవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రిజేష్ కుమార్ అవార్డు ఏదైతే కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్రం నుంచి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి త్వరితగతిన తుది తీర్పును ఇచ్చే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరాం.